లోడ్ ఈ వాక్యం నిండిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో నా స్నేహవందనాలు తెలియసినాము. మనం హల్లెలూయా, మనం యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మేము శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుని మాటలు మనం కలిసి ధ్యానిస్తాం. ఎఫెసులో రాసిన పత్రిక 4:31-32 వాక్యం కలిసి చదువుతాం. సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసరించుడి, ఒక నెడలో ఒకడు దేయగలిగి కర్ణ హృదయలే కృష్ణునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు చిన్న మంచి సమయాన్ని బడి కొడలాది స్తోత్రాలు. ఇప్పుడు దాకా మీ కృపాకరణ దేవలన మిమ్మల్ని కాచు కాబట్టి నడిపించినట్టు వందనాలు. ఇంకా కూడా నడిపించము ఈ రోజు వాక్యం దేవా ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేయము. అది మా అందరూ ఆత్మీయ జీవితంలో మేలుకరంగా పరిశుద్ధాత్మ దేవ మార్చుము. సాతన తొందరాలు లయమైపోయినాక ఆరోగ్యవంతులుగా మార్చుము. మహిమగనత మీకు అభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి వాక్యం ఏంటనే ప్రతి ఒక్కరికి కూడా శుభములు లేదు. దేవుడు అందరిని కూడా ఆశీర్వించినాక కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, బైబిల్లో మనం చూసినట్లయితే సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసరించుడి అనే పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. అంటే దేవుడు ప్రాణం పెట్టి దేవుడు కొన్నారు, తన రక్తం గార్చుకున్నాడు, మన పాపాలంతా కూడా యేసయ్య నా పాపాలు క్షమించము, రక్తం ద్వారా కడుగుమని చెప్పినప్పుడు వెంటనే దేవుడు మన పాపాలంతా క్షమించి నిధిమందునిగా లేకపోతే నిధిమందులుగా దేవుడు మార్చాడు, పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు, ప్రియ పిల్లలుగా దేవుడు మార్చాడు, దేవుని దగ్గరికి తెచ్చుకొని వచ్చాడు, దేవుని మందిరంగా, దేవుని యొక్క ఆలయంగా దేవుడు మార్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నివాసిస్తున్న లేకపోతే దేవుని యొక్క మందిరంగా ఉన్న మనలో మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు చెప్పారు. అంటే హృదయం తన దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క జీవంతో, దేవుని యొక్క మహిమతో కుమ్మరించబడాలి అని ప్రభువు కోరుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన హృదయంలో దేశం కానీ లేకపోతే కోపం కానీ లేకపోతే చేదు కానీ అలాంటివి ఉన్న అభ్యుద్ధత మన హృదయంలో ఉండవద్దు అని ప్రభువు చెప్తుంది. కానీ చాలాసారి మన హృదయంలో కోపాలు కానీ లేకపోతే దేశం కానీ చేదు కానీ రావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి అయినప్పుడు కూడా మనం ఈ వాక్యం ధ్యానించుకొని, వాక్యం విని, వాక్యం ఒప్పుకొని యేసు రక్తంలో ఆధారపడి మన కోపాన్ని హృదయం నుండి తీసివేయాలి. దేశం చేదును యేసులో అది వెళ్ళిపోయినా కానీ మనం చెప్పాలి. కాబట్టి మనం ఇక్కడ రాయబడింది, ఒక నేడలో కూడా దేయగలిగి కర్ణ హృదయాలై కృష్ణునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మన పాపాలు క్షమించిన ప్రకారము లేకపోతే అలాగే మనం నేను లేకపోతే మనం మనతో క్షమించుకోవాలి, అలాగే ఇతరులతో కూడా క్షమించుకోవాలి. కాబట్టి మనం క్షమించుకోవడం వలన మనం మనకు మేలు చేస్తున్నాము. క్షమించుకోవడం వలన మన హృదయం నుండి ఆ చెత్తలు లేకపోతే అభ్యుద్ధత మనం తీసి పడేస్తుంది అన్నమాట. కాబట్టి క్షమించే విషయంలో మనం ప్రతిరోజు ఎదగడం ప్రభు చిత్తమని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క జీవితం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన మాదిరి కాబట్టి యేసుక్రీస్తు సిల్వేలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని ప్రభు చెప్పారు. అలాగే అంటే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే తనకు విధేయంగా నిందలు, అవమానం ప్రచిన వారు, దేశించిన వారు, గాయపరిచిన వారు అందరితో తండ్రి వీరు తండ్రి వారితో క్షమించమని చెప్పారు. ఎందుకంటే యేసుక్రీస్తుకు అర్థమైన విషయం మనుషులు అందరూ కూడా అమాయకులు, వారందరం అమాయకులం, కానీ దయ్యాలు ఆ మనుషులను వాడుతున్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలతో మనుషులతో మనం క్షమించుకోవాలి, మనతో క్షమించుకోవాలి, ఇద్దరితో మనం క్షమించుకోవాలి. క్షమించినప్పుడు మన హృదయంలో స్వస్థ జరుగుతాయి, మన హృదయంలో గాయాలు స్వస్థపరచబడతాయి. కాబట్టి క్షమించుకోవడం వలన
సాతాన్ తీసుకొని వస్తున్న చెత్తలు మన హృదయం నుండి తీసి పడేస్తుంది అనమాట. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా యేసునామంలో క్షమించే విషయంలో ఎదగాలి అని, ప్రభు యేసుక్రీస్తు లాగా మనమందరూ ఎదగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి క్షమించే విషయంలో మనం ఎదుగుతున్నా అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతుంది అనమాట. క్షమించే విషయంలో మనం ఎదుగుతనగలది అంటే దానికి అర్థం ఏంటి అంటే మన ఆంతరిక పరిశుద్ధుడు బలపరచబడుతుంది, పరిశుద్ధులు మనం ఎదుగుతుంది అనమాట. కాబట్టి క్షమించే ఆ మనస్సు యేసునామంలో మనమందరిలో నదన్న యేసునామంలో అది ఎదిగిన కాక హల్లెలూయా. కాబట్టి అది కూడా ఎలాగ మనం క్షమించుకోవాలి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో క్షమించినట్టు మనం కూడా సహోదరి సగోళ్ళతో అందరితో మనం క్షమించుకొని భూమిలో సమాధానం సంతోషం నెమ్మది ఆరోగ్యం అనుభవించుకొని బ్రతుకినాక. కాబట్టి క్షమించే వ్యక్తులు వారి హృదయంలో దేవుని యొక్క సమాధానం లేకపోతే దేవుని యొక్క సన్నిధి లేకపోతే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జీవన్ సమృద్ధి అనుభవిస్తుంది. కాబట్టి మనం క్షమించే వ్యక్తులుగా ముందుకు వెళ్ళడానికి బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఏదైనా ఛాన్స్ ఏదైనా క్షమించుకోవడానికి ఏదైనా మంచి అవకాశాలు మనకు వచ్చినప్పుడు అది వాడుకోవాలి. దేవా యేసయ్య మీ కృప నాకు దయచేయము, నేను ఆ వ్యక్తితో క్షమిస్తున్నాను, పలానా సహోదరి సహోదరులతో నేను క్షమిస్తున్నాను అని హృదయపూర్తి అది కూడా హృదయపూర్తిగా మనం క్షమించి వారిని బ్లెస్ చేయాలి, వారిని ఆశ్రయించాలి. అంటే అది మనం మనసు నుండి అది మర్చిపోయినట్టు దేవుడు మనకు సహాయం చేయనాక. కాబట్టి క్షమించే విషయంలో యేసునామంలో మనం ఎదుర్తున్న కొలది మన ప్రాణంలో స్వస్థత మెల్లో కూడా ఎదుగుతుంది. అలాగే మన శరీరం కూడా అంటే మన రోగ నివారణ శక్తిలో కూడా మనకు ఎదగడానికి వీలుంది. క్షమించే వ్యక్తులకు మంచి ఆరోగ్యవంతులుగా ప్లస్ వారు రోగ నివారణ శక్తి వారు కూడా ఎదగడానికి సాధ్యమని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్షమించే వ్యక్తులు వారి హృదయంలో దేవుని యొక్క సన్నిధి లేకపోతే దేవుని యొక్క సంతోషం సమాధానం ఓదార్పు నెమ్మది సమృద్ధి అనుభవిస్తుంది. కాబట్టి ప్రభు అదే మనల్ని నేర్పిస్తుంది. కాబట్టి క్షమించే వ్యక్తులు వారు ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సరమిని వారు ఎదుగుతారు, వారి కుటుంబ జీవితాలు సక్సెస్ అవుతుంది. చాలా కుటుంబ జీవితం ఆత్మీయ జీవితం అది ఖరాబ్ అవడానికి నాశనం అవడానికి కారణం ఏంటి అంటే క్షమించలేని మనస్తత్వం అనమాట. హల్లెలూయా. క్షమించలేని మనస్తత్వం. కాబట్టి దేవుడు అలాంటి ఉన్న కృప మనకు అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలో ఉన్న కాబట్టి యేసయ్య క్షమించే యేసయ్య మనలో ఉన్న కాబట్టి మనకు అందరితో క్షమించే విషయంలో ఎదగడానికి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని యొక్క వాక్యం సహాయం వలన మనకు అందరికీ సాధ్యం. కాబట్టి క్షమించే వ్యక్తులు ఆత్మీయంగా తప్పకుండా వారు ఎదుగుతారు, వారి పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడి భూమిలో బ్రతుకుతారు, అలాగే వారి కుటుంబ జీవితం సక్సెస్ అవుతాయి, వారి పిల్లలు కూడా బ్లెస్ అయిపోతాయి. అలాగే క్షమించే వ్యక్తులు దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధి అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి క్షమించే విషయం చాలా ఇంపార్టెంట్. అదే అలాగే క్షమించే వ్యక్తుల దగ్గరే దయ్యాలు రాదు. హల్లెలూయా. ఎందుకంటే క్షమించే వ్యక్తులు సాతాన్ తంత్రాలను జయిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి క్షమించే ఆ గుణం అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సమృద్ధి అనుగ్రహించినాక, మన హృదయం దేవుడు పరిశుద్ధపరచినాక. హల్లెలూయా. కాబట్టి క్షమించే వ్యక్తులు సాతాన్ తంత్రాలను జయించుకొని బ్రతుకుతారు. యేసుక్రీస్తు ఈ భూమిలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు దేని కొరకు వచ్చారంటే మొదటి యోహాను 3:8 వాక్యంలో రాయబడింది, సాతంగరీలు లేపరచడానికి వచ్చాడు. కాబట్టి సాతంగరీలు నా ద్వారా మీ ద్వారా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా సాతంగరీలు లేబైపోవాలని లేపరచాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది. కాబట్టి క్షమించే వ్యక్తులు సాతంగరీలు తప్పకుండా ఓవర్కమ్ చేస్తారు. హల్లెలూయా. కానీ క్షమించలేని వ్యక్తులు సాతన్ తంత్రాలు ముందు వారు ఫెయిల్ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు చాలా ఇంపార్టెంట్ క్షమించే మనస్సు అది ఎదగడం, మనలో ఎదగడం పరిశుద్ధాత్మ వలన ప్రతిరోజు అది ఇంగరిస్తా ఉన్నాక. యేసునామంలో ప్రతిరోజు ఇంగరిస్తా ఉన్నాక. హల్లెలూయా. కాబట్టి మనం క్షమించే వ్యక్తులు సాతన్ తంత్రాలు జయించుకొని ముందుకు యేసుక్రీస్తు ఎలాగో బ్రతకడానికి వీలుంది. యేసుక్రీస్తు జీవితం మనం చూసినట్లయితే అపొస్తలగారం 10:38 రాయబడింది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపబడి మేలు చేసుకొని రోగంతో ఉన్న వారిని స్వస్థపరచుకొని సాతాన్తో పీడింపబడిన వారిని విడిపించుకొని ముందుకు నడిచారు. కాబట్టి అలాగ మనం బ్రతకాలి అని ప్రభువు కూడా కోరుతుంది. కాబట్టి అందుకొరకే మనం క్షమించే విషయంలో మనం ఎదుగన కొలది మనకు సాతాన్ తంత్రాలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు సహాయం చేసుకొని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన విషయం ఏది అంటే ఒక నెలలో ఒకటి దేయగలిగి అంటే వేరే వారు తో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు
వారికి మనత కావచ్చు, మనకు వార్త కావచ్చు, ఏదైనప్పుడు కూడా మనం క్షమించుకోవాలి. ఒకరొకరు క్షమించుకొని అది క్షమ బణమలో మనం ఎదుర్కొని మనం ఉండడమే ప్రభుచిత్తమని మనం అర్థం చేసుకోవాలి. ఒక నెడలో కూడా దేయగలిగి కన్నాహృదయలే కృష్ణునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడే. కాబట్టి మనం ఒకవేళ ఈ వాక్యం వెళ్ళినా మీకు ఇంకా వేరే సహోదరి సగలతో ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవ విషయం నుండి దేవ ఆ వ్యక్తితో నాకు క్షమించే మనసు దయచేయము. ఒకవేళ ఆ వ్యక్తి నేను మోసపరచేమో, గాయపరచారేమో, దుఃఖపరచారేమో, కిందపరిచి మాట్లాడేమో, అపమానపరచారేమో, ఆయన సరి. కాబట్టి యేసుక్రీస్తు మనం ఎన్నో భావాలు దేవుడు క్షమించాడు. అలాగే మనం కూడా మనతో అలాగే ఇద్దరులతో కూడా క్షమించే కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించినాక, అలాగే మనం క్షమించినప్పుడు ఆ సమస్య నుండి మనం బయటపడుతుంది, ఆ సమస్యలు మన ప్రాణం నుండి వెళ్ళిపోతుంది, సాతానిక చెత్తలు మన ప్రాణం నుండి లయమైపోతుంది, మన ప్రాణం ఫ్రీ అయిపోతుంది. మన ప్రాణం ఫ్రీ అయినప్పుడు, మన ప్రాణంలో విడుదల వచ్చినప్పుడు మన శరీరానికి కూడా విడుదల ఉంది, ఆత్మీయ జీవితంలో కూడా మన ఎదగడానికి వీలుంది. హల్లెలూయా. అంటే బంధకాలు, ఎలాంటి సాతాన్ బంధకాలు క్షమించే వ్యక్తులను పట్టుకోవడానికి వీల్లేదనమాట. అల్లెలు. ఒకవేళ మనం క్షమించలేదు అంటే మనం ఆత్మీయంగా మనం బైండ్ అయిపోతుంది, అంటే మనం ఆ సాతానుకు బంధకంలో మనం అవుతుంది అనమాట. కాబట్టి క్షమించే వ్యక్తులు సాతాన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ నుండి వారు బయటపడుతుంది. అది మాత్రంగా కాకుండా క్షమించే వ్యక్తులు ప్రార్థన సుధులు వాక్యం వలన సాతాన్ అందరాలు అంధలయమైపోతాయి. క్షమించే వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుడు తన నామం కొరకు గొప్పగా వాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని నామం కొరకు, రాజ్యం కొరకు గొప్పగా వాడబడాలని వాక్యం విన్న మీరు కోరికతో మీరు ఉండే మీరు ఇద్దరులతో క్షమించుకొని ఇద్దరులతో ఆ క్షమాపణములు ప్రతిరోజు ఇంక్రీస్ అయినట్టు దేవుడు కృప కొరకు మనకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం క్షమించుకొని బ్రతుకునకూడదు, దాన్ని ఆశీర్వదించుకొని బ్రతుకునకూడదు. మనం బ్లస్ అవుతుంది, ఇద్దరులు కూడా బ్లస్ అవుతుంది. అది మాత్రం కాకుండా సాతాను క్రియలు లయమైపోతాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమైన కార్యాలు మీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు కోరుతుంది మనం క్షమించుకొని ఇద్దరిని బ్లెస్ చేసుకొని ఇద్దరి కొరకు ప్రార్థన చేసుకొని మనం సాతాను జయించుకొని బ్రతకాలని ప్రభు కోరుతుంది. యేసుక్రీస్తు దగ్గరే వచ్చి పేతురు అడిగారు, నిన్ను ఎన్నిసార్లు నేను క్షమించుకోవాలి, 7 మార్లు మట్టుక అని అడిగారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, 7 మార్లు మట్టు కాదు, 77 మార్లు మట్టుకు అని చెప్పారు. అంటే కొలత లేకుండా తండ్రి దేవుడు యేసుక్రీస్తు అని మనతో క్షమించారు, మన ఇద్దరులతో క్షమించుకోవాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విన్న మన ప్రతి ఒక్కరు కూడా దేవుడు అలాంటి గొప్ప కృప అనుగ్రహించినాక, అలాగే మన ప్రతి కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం, ఆరోగ్యం, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా కూడా గొప్ప ఆశీర్వాదంగా మార్చబడినాక, మన రిలేషన్షిప్ అంతా కూడా గొప్ప ఆశీర్వాదంగా మార్చబడినాక, ఓకే మనం కలిసి ప్రార్థన ఈ వాక్యం ద్వారా దేవుడు అందరిని కూడా ఆశీర్వదించినాక మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా తండ్రి, దేవా ఈ వాక్యం మేము హల్లెలూయా తండ్రి ఎఫెసులు 4:31-32 వాక్యం మేము చదివాం, అది ధ్యానించాం తండ్రి. ఈ వాక్యం మరి జీవ మార్మల మార్చము తండ్రి. ఈ వాక్యం ద్వారా మా హృదయాన్ని పరిశుద్ధపరచము. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచము. మరి హృదయంలో ఉన్న ప్రతి కోపం ప్రభావం యేసు దేశం చేదు, యేసం లయమైపోయినాక, అనైక్యత ప్రభావం లయమైపోయినాక, సాతాను ద్వారా లయమైపోయినాక తండ్రి, కుటుంబ జీవితంలో ఐక్యత ప్రేమలో ఏదైనాక తండ్రి, క్షమించే మనస్తత్వంలో ఏదైనాక తండ్రి, ప్రార్థన ఆరాధన స్థుతులు ఏదైనాక తండ్రి, ఆత్మీయ జీవితం ఏదైనాక తండ్రి, అలాగే వాక్యం విన్న ప్రతి ఒక్కరికి హృదయంగా ఉన్న అన్ని సాతానందరాలు క్రియలు యేసురక్తం యేసం వల్ల సంపూర్ణంగా లయమైపోయినాక తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా సాతానందరాలు జయించుకొని తండ్రి దేవా ముందుకు వారు ముందుకు వెళ్ళినాకని ప్రార్థన చేస్తున్నాము. అలాగే సమాధానం యేసుదమ్మలో దేవా మీ సమాధాన సంతోషం ఓదార్పు నెమ్మది ఆరోగ్యం అనుభవించినాక తండ్రి, రోగ నివారణ శక్తి ప్రతి ఒక్కరిని ఇంగరిస్తామన్నాక తండ్రి, యేసుదామలు ఇంగరిస్తామన్నాక తండ్రి, దేవ ఆరోగ్యవంతులుగా మరచబడినాక తండ్రి, అలాగే దేవ COVID-19 ప్రభా వైరస్ బాధ నుండి ప్రతి ఒక్కరిని విడిపించుకోతండి, ఏ బాధ మీ గుడారానికి రాదు, వాక్యానుసారంగా వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభా కాపాడుమోతండి, దేవ మీ నామం కొరకు గొప్పగా నిలబెట్టమోతండి, వాడుకోండి అని ప్రార్థన చేస్తాం, బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ వాక్యం విన్న అందరినీ తండ్రి కుమారు పరిశోధాన్ని మాత్రమే గమంలో ఆశ్రయిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. మహిమ ఘనత దేవా మీకు అభిస్తున్నాం యేసు నామములు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరినీ దేవుడు ఆశ్రయించినాక ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.